చేసినటువంటి అన్ని మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వారి కార్యాలయ సభ్యులు కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాం. ప్రాథమికంగా మన సంఘ బలం ఇవాళ 50 సంవత్సరాల నుంచి బీఆర్డీ సంఘం బలంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అంటే కేవలం మన సంఘానికి ఉన్నటువంటి సంఖ్యాబలం మన సంఘ బలం. ఈ రాష్ట్రంలో ఇవాళ 80,000 సభ్యత్వంతో మన సంఘం అన్ని సంఘాల కంటే ముందు. అన్ని సంఘాలని కంటే ఈ రాష్ట్రంలో ఏ సంఘం లేదు. ఉద్యోగ సంఘం 80,000తో ఏ సంఘం లేదు. దేశంలోనే లేదు 80,000 మందితో సభ్యత్వం ఉన్నటువంటి సంఘం ఒక బీఆర్టీ సంఘం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సంఘం బలంగా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ అధికారంలో ఉంటే తప్పకుండా మనతో చర్చించాల్సిందే, మనం చేసిన సూచనలు పాటించాల్సిందే. మన బడిలో చదివేటువంటి పేద బడుగు బలహీన మైనార్టీ విద్యార్థులకు ఏ రకమైన విద్యను అందించాలో, ఏ రకంగా పరీక్షలు నిర్వహించాలో, ఏ రకంగా పాఠశాలకు మౌలిక వసతులు కల్పించాలన్నా మన సంఘం ద్వారా చేసిన సూచనలు పరిగణలు తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పరిస్థితి మీరందరూ గమనించినారు. గతంలో ఒక సంవత్సరం కింద ఎన్నికల సందర్భంలో మన సంఘ పరిస్థితి సార్ చూడండి, ఇదే జిల్లాలో ఎన్నికలు జరిగినప్పుడు పంచాయతీరాజ్ టీచర్లను స్థానిక సంస్థలకు అప్పగించాము. పంచాయతీరాజ్ టీచర్లకు సెలవు దినాలు ఎక్కువ, పని గంటలు తక్కువ, వీళ్ళకి చేయాల్సిన అవసరం లేదు, కేవలం ఉద్యోగులకే ఇద్దాము అనేటువంటి సందర్భం నుంచి ఏ ప్రభుత్వం అయితే అన్నదో అదే ప్రభుత్వాన్ని తిరిగి ఒప్పించి మెప్పించి టీఆర్సీ పిచ్చి మీద 7.5% ఇస్తే ఆ 7.5% నుంచి ఈ రాష్ట్రంలో ఉండే ఉద్యోగ ఉపాధ్యాయులకు, కంట్రాక్ట్ సిస్టంలో ఉన్న వాళ్ళకు, సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న మిత్రులకు, మన కేజీబీ సోదరి మళ్ళకు అందరికీ కలిపి ఈ రాష్ట్రంలో 9,26,000 మందికి 30% ఫిట్మెంట్ ఇప్పించిన సంఘం పేరు సంఘం గారు ఒకసారి ఆలోచించండి. ఒక 2 సభలు ముఖ్యమంత్రి గారు మన సంఘం పేరు చెప్పి, మన సంఘ రాష్ట్ర సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పేరు చెప్పి 30% ఫిట్మెంట్ను 50 సంవత్సరాల వయసులో 60 సంవత్సరాలు పెంచుతూ చేసిన ప్రకటన మన కేజీబీ సోదరి వాళ్ళు కంట్రాక్ట్ సిస్టంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కూడా వేతనంతో కూడిన 6 మాసాల పెట్టెట్లు ఇస్తామని చెప్పి ప్రకటించిన ముఖ్యమంత్రి, అదే సందర్భంలో 8 రకాల ఆర్థిక పరమైన ఉత్తర్వులు ఇచ్చినప్పుడు ఒప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి చేసిన ప్రకటన పీఆర్టీ పేరు మీద కాదా చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అంటే రాష్ట్రంలో మిగిలిన సంఘాలను ఏమీ పేరే 56 సంఘాలు ఎక్కడ ప్రశ్నించినాయి, ఒక పీఆర్టీ సంఘం పేరే 2 సభలు చెప్పిన ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఉండే ఉద్యోగ ఉపాధ్యాయులకు 30% పిట్మెంట్ ప్రకటించండి ముఖ్యమంత్రి, ఏ సంఘం ఏమైనా ప్రశ్నించిందా ఒక్కసారి ఆలోచించండి. మేము ప్రశ్నించే సంఘాలు అనుకునే సంఘాలు కూడా ఒక పీఆర్టీ సంఘం గురించి ఎందుకు మాట్లాడలేము, ఒక పీఆర్టీ సంఘంతో ఎందుకు చర్చ జరుపుతామని చెప్పి ప్రశ్నించిన సంఘం ఇప్పటికీ లేదు. అంటే ఈ రాష్ట్రంలో ఉండే ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం జరగాలంటే తప్పకుండా పీఆర్టీ సంఘం ప్రాతినిధ్యం చేయాల్సిందే, ఈ ప్రభుత్వం ఒప్పించాల్సిన పరిస్థితి. ఆ రకంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని గత 5-6 సంవత్సరాల నుంచి పాఠశాలలు మౌలిక వసతుల విషయంలో చాలా వెనుకబడిపోయినాయని చెప్పి మనం చట్టసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించి మన ఊరు మనబడి పథకానికి శ్రీకారం చుట్టేలాగా ప్రభుత్వాన్ని ఒప్పించిన సంఘం పీఆర్టీ సంఘం. ఇవాళ 80,000 కోట్ల రూపాయలు ఎప్పుడన్నా జరిగిందా చరిత్రలో? ఒక పాఠశాల అభివృద్ధి కొరకు ఒక రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాల్లో 80,000 కోట్ల రూపాయలతో మన పాఠశాలను అందంగా సుందరంగా తీసుకుపోతున్నాం. ఇదే సందర్భంలో మన ప్రభుత్వ పాఠశాలలో పరీక్షల విధానం, ప్రయోగార్థి పరీక్షలు కరోనా వచ్చినప్పుడు పరీక్షలు రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వానికి సూచన ఇచ్చిన సంఘం పీఆర్టీ సంఘం. ఇదే సందర్భంలో వినకుండా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వాల కోర్టులో ఎటువంటి మొట్టికాయలు ఇస్తుందో మీకు తెలియదు కాదు. అంటే బడిలో ఉండే పిల్లవాడు ఒక నాణ్యమైన విద్యను అందించే విషయంలో, బడి మౌలిక వసతుల విషయంలో, బడిలో పనిచేసే ఉపాధ్యాయుల విషయంలో మాత్రమే మన సంఘం చర్చిస్తుంది, మాట్లాడుతుంది, సమస్యల గురించి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేస్తుంది.
తీరాతి సంఘం యొక్క గమ్యం ఒకటే, ప్రభుత్వ పడి పది కాలాల పాటు ప్రజలంగా పరిశీలించబడాలి. అందులో భాగమే మన ప్రయత్నం ఉంటుందని చెప్పి సందర్భంగా అంటలేదు.